భార్యాభర్తలు అంటేనే ఒకరిలోఒకరు సగభాగమని అంటుంటారు. అలాంటిది భార్య అర్ధాంతరంగా తనువు చాలించడంతో తట్టుకోలేక ఆ భర్త అర్ధాంకికి ఆలయాన్ని నిర్మించాడు. అందులో ఆమె ప్రతిరూపాన్ని శిల్పాన్ని ప్రతిష్ఠించి తనకు అక్కడే గూడు నిర్మించుకొని నిత్యం పూజలు చేస్తూ సంతోషాన్ని పొందుతున్నాడు ఓ భర్త. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసన్పల్లి గ్రామానికి చెందిన చంద్రగౌడ్ రాజమణి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. వృత్తిరీత్యా చంద్రగౌడ్ నిజామాబాద్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. కొడుకులను ఉన్నత చదువులు చదివించి ఓ స్థాయిలో నిలిపాడు. ఈ నేపథ్యంలోనే ఉన్నట్టుండి భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో చంద్రగౌడ్ తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను నిత్యం చూడాలనే సంకల్పంతో తనలో సగభాగాన్ని ఆయన గ్రామంలో గుడి నిర్మించి గుడిలో ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడే గూడు కట్టుకుని నివసిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రగౌడ్ ను మీ టీవీ ముచ్చటించగా వివరాలు తెలిపాడు. నా భార్య చనిపోయింది అనడం కంటే నా భార్యతోనే నేను ఉన్నాను అనడంలో సంతోషం ఉందన్నారు. ఏనాడు బాధపడకుండా ఆమె విగ్రహంలో నా భార్య ప్రతిరూపాన్ని చూసుకుంటున్నానన్నాడు. అంతేకాకుండా అక్కడ ఓ ఆశ్రమం నిర్మించి పేద ప్రజలకు గూడు కల్పించి సహాయాన్ని అందిస్తున్నాను అని అన్నారు. ప్రతి ఏటా ఆమె జయంతి జరుపుకుంటూ కుటుంబ సమేతంగా సంబరాలు జరుపుకుంటామని సంతోషంగా కాలం వెల్లదీస్తున్నానని తెలిపారు. అనారోగ్యంతో నిలిచిపోయింది కాబట్టి అయితే నేను ఇక్కడ వచ్చి మందిరం కట్టి మరి ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తూ ప్రశాంతంగా ఉంటున్నా. ప్రతి సంవత్సరం ఒకసారి ఎప్పటి వర్కులు చేస్తున్నాం, జయంతి వేడుకలు చేస్తున్నా. మా వాళ్ళు కూడా మా తల్లిదండ్రులు కూడా ఇల్లు పట్టిస్తున్నా. నా కొడుకులు కోడళ్ళు నా బిడ్డలు మా వారినరు మా వారినరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటాను. ఆమె కొరకు నేను పుట్టిన, నా కొరకు ఆమె పుట్టిందని నేను అనుకుంటున్నా. మరి ఆమె కూడా ఒక భాగస్వామి కదా నాకు జీవితంలో. కలియుగంలో ఆమె లేని మనం ఉండలేం, మనం లేని వాళ్ళు ఉండలేరన్న భావనకు మరి నేను ఇదే ప్రకారం కట్టుకొని ప్రశాంతంగా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా నా దగ్గర మేము ఒక్కరం ఉండకుండా, ఇంకా లేని వాళ్ళకు కూడా మేము నాలుగు చిన్న రూమ్లు వేసి మరి ఎవరన్నా ఉంటా అంటే కూడా వాళ్ళకు అత్యవసర పరిస్థితులను మేము బితౌట్ కిరాయి లేకుండా వాళ్ళని ఉంచుకొని ముంపు గ్రామ పోలస్తే కూడా వాళ్ళకు కూడా